నిజంగానైనా చాలాసార్లు అంటే నమ్మలేకపోతున్నామని, ఇది నిజంగా నమ్మలేంది. రామారావు గారు ప్రతి నెల మా ఇంట్లో ఆయన అటెండెన్స్ 4 టైమ్స్ ఉంటుంది, శుక్రవారం కానీ శనివారం కానీ వచ్చి కూర్చుని ఒక టీ తాగి అన్ని విషయాలు కనుక్కొని నాకు జాగ్రత్తలు చెప్పి ఆ పాత్రదానం చేయొద్దని చెప్పి ఆయనకి ఏదైనా ఇస్తే పుచ్చుకోకుండా మెట్లు కింద వరకు దింపితే రాజుగారు మీరు ఒక్కరని నన్ను కారు బండి దాకా డ్రాప్ చేస్తారు అని నన్ను బ్లస్ చేసి వెళ్ళే ఒకే ఒక దేవుడు భద్రాచలం రాముడు ఎంత గొప్పవాడో మా పసుపులెట రామారు అంత గొప్పవాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 35 ఇయర్స్ అయింది. ఈ 35 ఇయర్స్ ఆయన సైకిల్ మీద తిరగడం చూశాను నేను. మరి అంత ఎక్సర్సైజ్ ఏమైపోయింది నట, ఇంత త్వరగా వెళ్ళిపోవడం నాకు అర్థం కాలేదు. మహానుభావుడు, నేను సెక్రటరీగా ఉండగాను, ప్రెసిడెంట్గా ఉండగాను, సార్ మీరు ఇలా నడవటం నారాయణమూర్తి గారికి అలవాటైపోయిందండి, మీరు ఈ చిన్న సైకిల్ వేసుకుని తిరుగుతుంటే మాకు అవమానంగా ఉంది. మూవీ ఆర్టిస్టర్స్లో కొంతమందిని బళ్ళిస్తున్నాను, కొంతమందికి అవసరమైన వాళ్ళకి, మీకు కూడా ఇస్తానంటే నా ఆర్టిస్ట్కి నేను ఇస్తానన్నప్పుడు ఈసీ మీటింగ్లో తప్పట్లు కొట్టలే, ఫస్ట్ ప్లేట్ రామారావు గారికి ఇస్తాను కానీ లెగసీ మొత్తం మెంబర్స్ అందరూ తప్పట్లు కొట్టారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. 40 రోజులు అవుతుందనుకుంటా మా ఇంటికి వచ్చారు. వస్తారు మా ఇంట్లో గుర్తుపట్టే ఏకైక పాత్రికేయుడు కూడా ఈయన. ఇంకెందుకు మా ఇంటికి ఎవరు రారు కాబట్టి ఈయన ఒక్కయనే. ఆయన వేషధారణ కూడా అలాగే ఉంటుంది కాబట్టి పెద్ద ఆయన వచ్చారని అంటారు మా మిస్ కానీ మా పాప పిల్ల కానీ. సార్ ఆ బండి కొని చాలా రోజులైపోయింది రామారావు గారు, కొత్త బండి కొందాం మళ్ళీ. అంటే ఇప్పుడు మీరు ఏ బండి కూర్చున్నా నడిపే స్థితిలో లేదండి, మోకాలికి ఇది వచ్చిందంటే నేను గురవారెడ్డి గారితో చెప్పనండి, నాకు బాగా క్లోజ్ అన్న, లేదంటే చిరంజీవి గారు గురవారెడ్డి గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాట్లు నేను చేస్తా అన్నాడు. ఈ క్షణంలో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే నిన్న ఈరోజు నేను పేపర్ చూస్తుంటే నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే ఉంటా. ఒక హీరో అంటాడు చిన్నప్పటి నుంచి నాకు పరిచయం అంటాడు, ఆ హీరో మరి నిన్నటి నుంచి నాకు కనిపించలేదు, ఆ హీరోయిన్ బతుకుండగా ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు. ఇంకొక హీరో అంటాడు నా ఫ్యామిలీ మెంబర్ అంటాడు, మరి ఫ్యామిలీ మెంబర్ అయితే ఉండాలి ఇక్కడ, పోనీ ఇంటికన్నా వెళ్ళాలిగా, పోనీ ఈ 35 ఏళ్లలో ఆర్థిక సహాయం ఏదైనా రామారావు గారు చాలా మంచోడని చేయాలిగా అంటే చనిపోయేగా క్లీషే వర్డ్స్ అని కొన్ని ఉంటాయి, చనిపోయాక ఈ వర్డ్స్ మాత్రం వాడుతూ ఉంటారు అలాగే. ఇక్కడ ఎవడు ఎప్పుడు ఎక్కడికి పట్టుకెళ్ళు. ఈరోజు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, సారీ ప్రభు, నటీనటుల మధ్యన ఐక్యత లేదనుకుంటాం కానీ మీ మధ్యన కూడా పాత్రికేయుల మధ్యన కూడా ఐక్యత లేదయ్యా, మీరు మాకన్నా దారుణంగా తయారయ్యారు. ఎవరై అయినా పసుపులెట్టి రామారావు నీతికి నిజాయితీకి ఉన్న మనిషి, 46 సంవత్సరాలు మద్రాసు నుంచి సేవ చేస్తే ఇదా మీరు ఆయన పంపించేది. ఈ అసురుడి వాళ్ళు ఉందే అది కరెక్ట్, మీరు పెట్టిన టైటిల్ కరెక్ట్, మీరు పెట్టిన టైటిల్ అది నిజంగా ఆయన బాధపడతాడే. ఎంత గొప్ప మనిషి ఆయన, ఎవరికన్నా అన్యాయం చేశాడా, ఎంత గొప్ప మనిషి, ఎంతమందికి హెల్ప్ చేశాడు. నాలాంటి నటులు మద్రాసులో 85లో వచ్చిన వాళ్ళకి ఉన్నది లేనిది ఇంకా ఎక్కువ చేసి ఈ అబ్బాయి బేవారం చూచాడు, ఈ అబ్బాయి అద్భుతమైన నటుడు, ఈయన కళ్ళు బాగా చేశాడు ఇది అని మేము ఈరోజు ఎలా ఉన్నామంటే మహానుభావుడు వల్లే ఇలాగ మనం పంపించేది. సరే ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలామంది నచ్చదు, కానీ అబద్ధాలు మాట్లాడే వయసు లేదు ఇప్పుడు నాకు, ఆ అలవాటు లేదు కాబట్టి నేను ఒక్కటే చేయగలదు, నా చేతిలో ఉన్నది 24 క్రాఫ్ట్స్లో నా కళ్ళు ఎదురకుండా ఎవరు చనిపోయినా కూడా సురేష్కి తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు, 4 లక్షలు 5 లక్షలు అక్కడక్కడ పోజేసుకు ఇవ్వడం తెలుసు. ఈ దేవుడికి కూడా నేను ఒక 5 లక్షలు ఎంతో ఈ 2-3 నెలల్లో వెంటనే కాకపోవచ్చు పోగు చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వగలను, అదొక్కటే నేను చేయగలిగిన పని. ఏమైనా రామారావు గారు మీరు ఎక్కడున్నా లేకపోయినా నాలాంటి అభిమానుల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారు, మీకు పాదాభిమానం. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ, TFCC లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్,
అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.